शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। చమసాధికరణము క్రిందటి అధికరణంలో అవ్యక్త శబ్దము సూక్ష్మ శరీరము అని చెప్పారు. ఇప్పుడు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో త్రిగుణాత్మకమైనటువంటి అంటే మూడు గుణాలతో కూడినటువంటి అజ అనే శబ్దం చెప్తారు. నా జాయతే ఇది అజహ. సంస్కృతంలో అజ అంటే మేక, బక్రీ. కనుక మొట్టమొదటి నువ్వు మా ప్రధానము శృతుల్లో చెప్పలేదన్నావు, ఇక్కడ చూడు. అజా లోహిత శుక్ల కృష్ణ, అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అన్నారు. లోహితం అంటే ఎరుపు రజోగుణము, శుక్లం అంటే తెలుపు సత్వగుణము, కృష్ణం అంటే నలుపు తమో గుణము. మా ఈ మూడు గుణాలతో కూడినటువంటి ప్రధానాన్ని గురించి ఉసుతుల్లో చెప్పలేదన్నా ఇక్కడ చూడు చెప్పారు అంటాడు. అది అందుకని ప్రత్యుదాహరణ సంగతి. అజాశబ్దము అజామేకాం లోహిత శుక్లకృష్ణం అన్నది ఇక్కడ విషయము. ఈ అజాశబ్దం ప్రధానార్థకము, లేకపోతే అగ్నియ జలమా పృథివీ ఏది, ఇది సంశయం. పూర్వపక్షి అంటాడు ఈ ఎరుపు రంగు అని చెప్పారు, ఎరుపు తెలుపు నలుపు అన్నారే, ఇవి మూడు గుణాలు చెప్తున్నాయి కనుక ఇక్కడ అజాశబ్దానికి ప్రధానమని చెప్పాలి. ప్రధానము ప్రకృతి మాయ ఇది అజ. నజాయతే ఇది అజ ఉత్పత్తి. మామూలుగా అజ అంటే సంస్కృతంలో మేక కదా, మా జన్మలేదు. అజో నిత్య శాశ్వతం అన్నప్పుడు అజ అన్నప్పుడు జన్మలేదు. నజాయతే ఇది అజ. ఇక్కడ అదే కానీ వాడు మేక తీసుకోలేదు, ప్రకృతి అంటే మూడు గుణాలు. అప్పుడు ఈ ఎరుపు తెలుపు నలుపు రంగులు చెప్పారే, ఇవి అగ్ని జలము పృథివీ చాందోగ్యంలో వస్తుంది కనుక ఇది అవాంతర ప్రకృతి అని చెప్పచ్చు. ఏ విధంగా అయితే మధు విద్యలో మధు అంటే తేనె, తేనె కన్నా భిన్నమైనటువంటి ఆదిత్యుణ్ణి మధు అని చెప్పారు. అలాగే అగ్ని ఆది అవాంతర పదార్థాల్ని వీటి యొక్క ప్రకృతిని అజమన్నారు. ఇక్కడ ఎరుపు అగ్నికి, తెలుపు జలానికి, నలుపు
పృథివీకి, అవాంతర ప్రకృతి. వాడేమిటంటాడు, ప్రధానం అంటాడు, మూడు గుణాలు ఉన్నటువంటిది. చూద్దాం ఇప్పుడు ఏమిటంటారు. అజాయిహ సాంఖ్య ప్రకృతి తేజోవన్నాత్మిక అథవా. ఇక్కడ అగ్ని జలము పృథ్వీ రూపమైనటువంటి ప్రకృతి లేక సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానమా. రజ ఆదౌ లోహితాది లక్ష్యే అసౌ సాంఖ్య శాస్త్రగా. ఈ రజోగుణమునకు ఎరుపు రంగు, సత్వగుణానికి తెలుపు రంగు, తమో గుణానికి నలుపు రంగు లాక్షణికంగా తీసుకుంటే ఇక్కడ అజాశబ్దము ప్రధానమని అర్థమవుతుంది అని పూర్వపక్షం అంటాడు. అప్పుడు సిద్ధాంతం ఏమిటంటున్నాడు, లోహితాది ప్రత్యభిజ్ఞ తేజోబన్నాది లక్షణ. ఈ ఎరుపు తెలుపు నలుపు రంగులు దేనికి చెప్పారు అంటే అగ్ని జలము పృథ్వీల గురించి చెప్పారు. ప్రకృతిం గమయేత్ శ్రౌతిం అజా క్లుప్తిర్ మధుత్తవత్ అసౌవా ఆదిత్య దేవమధుని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇక్కడ లోహిత శుక్లకృష్ణ అని చెప్పినప్పుడు ఈ అపర ప్రకృతిని తీసుకోవాలి. ప్రకృతి అంటే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి శ్రౌత ప్రకృతిని తీసుకోవాలి, అంతేకాని సాఖ్యంలో చెప్పినటువంటి జడ ప్రకృతిని తీసుకోవద్దు, స్మృతి ప్రకృతిని తీసుకోవద్దు, శ్రౌత ప్రకృతిని తీసుకోవాలి అంటాడు. ఇక్కడ టీకాలో ఏమి చెప్తారో చూద్దాం. శ్వేతాశ్వతరోపనిషది చతుర్థాధ్యాయ శృతి నాలుగో అధ్యాయంలో వినపడుతుంది. అజామేకాం లోహిత శుక్లకృష్ణ అజాశబ్దేన సాంఖ్యశాస్త్రోక్త ప్రధాన శబ్దవాచ్య ప్రకృతి వివక్షిత. అజాశబ్దం ద్వారా సాంఖ్యశాస్త్రంలో చెప్పినటువంటి ప్రధానము చెప్పబడినది అంటే లేక ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి తేజోబన్నాత్మిక ప్రకృతి. ఈ అగ్ని జలము పృథివీ ఈ మూడితో కూడిన ప్రకృతి అథవా అంటే ఈ విధంగా సందేహం, సాంఖ్య ప్రకృత లేకపోతే ఛాందోగ్యంలో చెప్పిన ప్రకృత అంటే ప్రధానం అని పూర్వపక్షం అంటాడు. కుతః సత్వరజస్తమో గుణాత్ గుణాత్మత్వ ప్రతీతేహే. ఇక్కడ మూడు గుణాలు కనిపిస్తున్నాయి. యద్యపి లోహిత శుక్లకృష్ణ వర్ణ ఏవ శ్రూయంతే నతు గుణాః. ఇక్కడ మీకు రంగులే చెప్పారు, వర్ణ అంటే రంగులు, ఎరుపు తెలుపు అనుకుని రంగులనే చెప్పినప్పటికీ గుణాలు చెప్పకపోయినప్పటికీ లోహితాది శబ్దై గుణా లక్ష్యంతే. ఈ రంగుల ద్వారా త్రిగుణంలో లక్షితంలో తత్ర లోహిత శబ్దేన రంజకత్వ సామ్యాత్ రజోగుణ ఉపలక్షిత. రంజకము అంటే ఇప్పుడు కాషాయం తీసి బట్ట వేస్తే ఆ రంగు, అందుకని రంజక సామ్యం మనస్సు ఆ రజోగుణ రూపాత్మకం అయిపోతుంది, అందుకని దాన్ని రంజకము అంటారు. అది ఆ ఎరుపు రంగులో ఉన్నది రజోగుణం అనుకుందాం, అంటే రజోగుణానికి ఉపలక్షితం ఈ ఎరుపు రంగు. శుక్లశబ్దైన స్వచ్ఛత్వ సామ్యాత్ సత్వగుణం. ఇక్కడ స్వచ్ఛంగా ఉంది కనుక శుక్ల అయినటువంటి రంగు సత్వగుణానికి లక్షితం. కృష్ణశబ్దైన ఆవర్కత్వ సామ్యాత్ తమో గుణం. కృష్ణమంటే నలుపు,
చీకటి పడినప్పుడు అంతా కప్పేస్తుంది. ఎక్కడే ఉంది ఏమి తెలియదు. అది ఆవరణాత్మక తమో గుణము. ఏవం సతి శాస్త్రాంతర ప్రతీతిర్ అనుగ్రహీత భవతి. ఇంకో శాస్త్రం సాంఖ్య శాస్త్రం వడబడుతోండి స్మృతి అది, దాని కూడా శాస్త్రం ఉంటుంది. సాంఖ్యశాస్త్రంలో చెప్పింది ప్రధానము ఇది ప్రాప్తే యదగ్నే రోహితం రూపం తేజస్ తద్రూపం శుక్లం తదపాం యత్ కృష్ణం తదన్నస్య అని చాంద్రజ్ఞంలో చెప్పారు. ఈ అగ్ని యొక్క రూపం ఎరుపు, జలం యొక్క రూపము తెలుపు, తరువాత అన్నం అంటే పృథివీ, పృథివీ రంగు నలుపు అని చెప్పారు. ఇది ఛాందోగ్యే తేజోమన్నాత్మికాయా ప్రకృతేహే. ఈ ఛాందోగ్యంలో ఈ ప్రకృతి చెప్పారు. లోత శుక్లకృష్ణ రూపాణి సుతాని ఏమాత్ర ప్రతి ప్రతిభిజ్ఞాయితే. ఏవైతే ఛాందోగ్యోక్షణంలో చెప్పారో వాటిని ఇక్కడ శ్వేతాసూత్రోపనిషత్తులో చెప్పారు. అజామేకాం లోత శుక్లకృష్ణ యద్యపి అజాశబ్దాగవాచి. ఛాగం అంటే గొరపోత్ కానీ మేక కానీ, మేక ఛాగ అంటే మేక. ఛాగవాచిత్వాన్ నా ఉక్త ప్రకృత రూఢ. అజమంటే లోకంలో మేక కనుక నువ్వు చెప్పిన ఛాందోగ్య శృతి యొక్క ప్రకృతి కాదు అంటే నాపి నాయతే ఇది యోగ సంభవతి. నాయతే తజ ఇది యోగిక శబ్దం అని చెప్పచ్చు కదా. అంటే తేజోవన్నానాం బ్రహ్మణో జగత్ జాతత్వాత్ తథాపి ఛాగత్వం ఉక్త ప్రకృతో సుఖావబోధాయ పరికల్పితే. ఈ తైత్రీయంలో ఏం చెప్పారు? ఆత్మన ఆకాశ సుమత ఆకాశాద్వాయు వాయురగ్ని చెప్పారు. ఇక్కడ ఛాందోగ్యంలో ఏం చెప్పారు? ఆ ఆత్మ నుంచి ఈ మూడు తేజోబన్న వీటికి సృష్టి, అగ్ని జలము వాయు సృష్టి అని చెప్పారు. అందుకని తేజోబన్నానాం బ్రహ్మణో జాతత్వ. ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? బ్రహ్మ నుంచి పుట్టాయి. తథాపి అయినప్పటికీ ఛాగత్వం ఉక్తం ప్రకృతో సుఖావబోధాయ పరికల్పతే. నువ్వు మేకే అనుకో, మేక నుంచి మూడు రకాలైన మూడు రంగులుగా పిల్లలు పుట్టచ్చు కదా. అదేవిధంగా బ్రహ్మ నుంచి మూడు పుట్టాయి అనుకో. యథా ఆదిత్యస్య మధునో అమధునో మధుత్వం అసోభావ ఆదిత్యో దేవ మధు. ఏ విధంగా అయితే ఆదిత్యుడు తేనె కాదో అయినప్పటికీ ఆయనకు మధుత్వం చెప్పారో దేవతల యొక్క మధువని ఇత్యాది వాక్యాన్ని పరికల్పితం తద్వాత్ తస్మాత్. అదే విధంగా ఇక్కడ ఈ ప్రకృతి ఏవైతే మన అగ్ని జలము పృథివీ ఈ మూడు ఆ బ్రహ్మ నుంచి పుట్టాయని చెప్పారు కనుక ఇక్కడ ఇవే తీసుకోవాలి. కానీ మరి లోహిత శుక్ల కృష్ణ అని ఎందుకున్నారు? రంగు ఎందుకు చెప్పారు? లంగు రంగు ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా అయితే తేనె కాని సూర్యుడికి తేనె అని చెప్పారో ఆనందాన్ని ఇస్తాడు కనుక ఎవరికి? దేవతలకు. అసౌ వా ఆదిత్యో దేవమధు. ఏదైతే తేనె కాదో తేనెని చెప్పారో అదే విధంగా ఇక్కడ ఏవైతే మన భూతాలు కావో వాటిని భూతాలని తీసుకోవాలి అందుకని రంగులు చెప్పాను ఆయన. ఈ విధంగా భారతీ తీర్థ స్వామి వారి టీకా అయింది. ఇప్పుడు ఇది చెమసాధికరణమా? అదేంటి చెమసం అంటే? ఈ పురని చెమసం అంటారు.
అంటే చెమస పాత్ర. మరి ఇక్కడ దీనికి చెమసం ఎందుకు పేరు పెట్టాడు చూద్దాం. ఇన్ని మూడు సూత్రాలు ఉన్నాయా? అచ్చా, వుడెన్ స్పూనే అంటే ఇలాగ ఉంటుంది కనుక మనం దాన్ని ఇలా బోర్లించినప్పుడు పురుగులా కనిపిస్తుంది. నైతేన మంత్రేణ సాంఖ్యవాదస్య శృతిమతాం ఆశ్రయితుం శక్యః. ఈ మంత్రం ద్వారా, అజామేకాంలోహిత శుక్లకు ఇస్తామన్న మంత్రం ద్వారా, సాంఖ్య స్మృతిలో చెప్పినటువంటి ప్రధానాన్ని తీసుకోవడానికి వీలు లేదు. నజాయతే త్యజ అజాశబ్దస్య అన్యత్రాపి సాధారణ. ఈ అజాశబ్దము మిగిలిన చోట్ల కూడా సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు కనుక నిర్ధారణాభావే దృష్టాంతం చమసవత్. అది ఇక్కడ సాధారణంగా ఈ అజాశబ్దానికి మేక అంటూ ఉంటారు, నజాయతే త్యజ అంటారు, ఇలాగా దీన్ని ఈ శబ్దాన్ని సాధారణంగా చాలా చోట్ల ఉపయోగిస్తారు కనుక మరి ఇదే అర్థమని ఎలా నిశ్చయం చేస్తారు? దాని దృష్టాంతము చమసము చమసవత్. చమసవద విశేషాత్ చమసవద్ అవిశేషాత్ చమసవద విశేషాత్ చమసవద్ అవిశేషాత్ చమసవద విశేషాత్ చమసవద్ అవిశేషాత్ అర్వాద్ బిల చమస ఊర్ధ్వ బుద్ధః. అంటే కింద తెరిచి ఉంటుంది, పైన ఇలా గిజ్జుగా ఉంటుంది. ఊర్ధ్వ బుద్ధః దాన్ని చమసము అన్నారు. అర్వాక్ బిల చమస ఊర్ధ్వబుద్ధ అన్న మంత్రంలో ఈ స్వతంత్రముగా చమస పాత్ర నిశ్చయం చేశారు. లేకపోతే స్వతంత్రంగా చమస పాత్ర నిశ్చయం కావట్లేదు. అందుకని అర్వాక్ బిల సర్వత్ర సంభవ. అర్వాక్ బిల అంటే ఇప్పుడు మన తలకాయ కింద దించామనుకోండి, నోరు కింద ఉండేది బిలము. అందుకని అన్ని చోట్ల సంభవం. అందుకని అజాశబ్దమునకు ఇక్కడ అక్కడ చెమసం చెప్పారు. చెమస పాత్ర అంటే ఏమిటి? కింద తెరుచుకుని ఉన్నది, బిలము ఉన్నది, ఇంతే కదా దానికి అర్థం. కానీ ఇప్పుడు మనం చెమసాన గురించిగా చెప్పుకోవాల్సింది అజాశబ్దం గురించి. ఈ అజాశబ్దము ప్రధానానికి అర్థము అని నిశ్చయం చేయడానికి వీల్లేదు. వాడు ఏమిటంటాడు, ఈ అజాశబ్దాన్ని ప్రధానంగా తీసుకుంది. చెమసవద అవిశేషాలు విశేషమైనటువంటి అర్థం కాదు ఇక్కడ, సాధారణమైనటువంటి అర్థం. పైన ఎత్తుగా గుండ్రంగా ఉంది, కింద బిల్లం ఉంది, ఆ చెమస పాత్ర తీసుకోవచ్చు, పురి తీసుకోవచ్చు, అలా ఉన్నది ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు, సాధారణ శబ్దం. అదేవిధంగా ఇక్కడ అజాశబ్దానికి సాధారణ అర్థం మేక అనొచ్చు, చాంద్రోగ్య ప్రకృతి అనొచ్చు, సాంఖ్య ప్రకృతి అనొచ్చు. మనం నిశ్చయం ఎలా చేస్తారు? అవిశేష, ఇది సాధారణ శబ్దము కనుక జ్యోతిరుపక్రమాతు తథాహి అధీయతే ఏకే. జ్యోతిరుపక్రమాతు తథాహి అధీయతే ఏకే. ఇది మొట్టమొదటి ప్రశ్న. సంశయాత్మ సంశయాత్మ అంటే అజశబ్దము సాధారణంగా అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు, మరి దీని విశేష అర్థాన్ని ఎలాగ నిశ్చయం చేస్తారు? అందుకని జ్యోతిరుపక్రమాతు తథాహ్యధీయతే ఏకే. జ్యోతిరుపక్రమాతు తథాహ్యధీయతే ఏకే. జ్యోతిరుపక్రమాతు తథాహ్యధీయతే ఏకే. జ్యోతిరుపక్రమాతు తథాహ్యధీయతే ఏకే.
ज्योतिरुपक्रमातु तथा हि अधीयते एके। ज्योतिरुपक्रमातु तथा हि अधीयते एके अंटे ज्योति शब्दंतो मदल पेट्टी ఒక శాఖ వాళ్ళు ఈ విధంగా అధ్యయనం చేస్తున్నారు. ఏమిటి ఇక్కడ పైన అర్వాగ్ బిల్హా చమస ఊర్ధబుద్ధ అని ఒక మంత్రం ఉంది. చమస విశేషము అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ అజాశబ్దానికి అర్థం ఏమిటి అని తెలుసుకోవాలి. టూ అంటే ఇక్కడ రిఫ్యూటేషన్ కాదు, అవధారణ. బ్రాహ్మణే జ్యోతి తేజ ఉపక్రమే ఎస్యాహ. బ్రాహ్మణ భాగంలో జ్యోతి శబ్దాన్ని మొదలుపెట్టారు. తేజోబన్న లక్షణ శైవ జ్యోతి నిర్ధారణీయ. ఎందుకని జ్యోతి శబ్దంతో మొదలుపెట్టారు కనుక ఆ జ్యోతినే ఇక్కడ నిశ్చయం చెయ్యాలి. ఏది తేజోబన్న లక్షణం. తేజ అంటే ఆ జ్యోతి అగ్ని నిర్ధారణ చేయాలి. నా ప్రధానము ప్రధానం కాదు. ఎందుకు ఏకే శాఖిన తేజోబన్నానాం పరమేశ్వరాద్ ఉత్పత్తి ఆమ్నాయ. ఒక శాఖ వాళ్ళు ఈ తేజోబన్నాదులు పరమేశ్వరుడి నుంచి ఉత్పత్తి చెందాయని చెప్పి తేషామేవ రోహితాది రూపత వాట్లకే ఎరుపు తెలుపు నలుపు రంగులు అని చెప్పారు. దేన్నైతే ముందు చెప్పారో దాన్నే మళ్ళీ తర్వాత చెప్పారు. ఎలా చెప్పారు? తేజోబన్నాదులు పరమేశ్వరుడి నుంచి పుట్టాయి అని చెప్పి మళ్ళీ వాట్లకే రోహితాది రూపం చెప్పారు. కనుక ఏది అగ్ని రోహితం రూపం తేజస తద్రూపం. తేజ అంటే అగ్ని, అగ్నికి ఎరుపు రంగు. అదేవిధంగా ఏదైతే తెలుపు రంగు ఉందో అది జలంది, ఏదైతే నలుపు రంగు ఉందో అది పృథివీది అని చెప్పారు. తాన్యవ ప్రతిభిజ్ఞాయితే ఏదైతే ముందు చెప్పారో వాటి గురించి మళ్ళీ చెప్తున్నారు. కనుక రోహిత రోహితాది శబ్దానాంచ రూప విశేషే ముఖ్యత్వాత్. ఈ రోహితాది శబ్దములు ఎరుపు రూపము నలుపు రూపము తెలుపు రూపాన్ని చెప్తున్నాయి. రూపం చెప్పేటప్పుడు వీటి అర్థం ముఖ్యం. ముఖ్యార్థం ఏమిటి? ఇది ఎరుపు రంగు పువ్వు అన్నాం కదా. అంటే ఎరుపు దీని రూపం ఏంటి? రూపాన్ని చెప్పడం రంగు యొక్క ముఖ్యార్థం. కానీ భాక్తత్వాచ్య గుణ విషయస్వ గుణ విషయత్వంస. కానీ మరి నువ్వు ఎరుపు రంగు రూపాన్ని చెప్పకుండా గుణ విశేషాన్ని చెప్తున్నావే. శృతిలో ఏం చెప్పారు? తేజోబన్నాలు సృష్టించి మళ్ళీ వాటికే ఎరుపు తెలుపు నలుపు అనే రంగులు చెప్పారు. కనుక రంగు రూప విశేషములో ముఖ్యంగా ఉపయోగిస్తుంది, ముఖ్య శబ్దం ముఖ్యార్థం. మరి ఆ రంగు విశేషాలని నువ్వు గుణాలుగా చెప్తున్నామే, అది గౌణమవుతుంది. ఎక్కడ పోయింది? భక్తత్వాచ గుణ విషయత్వం అసందిగ్ధేన సందిగ్ధస్య నిగమనం న్యాయం. గుణాలని ఎవడు చెప్తున్నాడు? పూర్వపక్షి. ఇవి గుణాలు అని చెప్తున్నావు. కానీ ఈ రంగులు రూప విశేషాన్ని చెప్తారు. అందుకని అగ్నికి ఎరుపు రూపము, జలానికి తెలుపు రూపము, పృథివీకి నలుపు రూపము అని చెప్తే ముఖ్యార్థం తీసుకున్నట్టు అవుతుంది కదా, గౌణార్థం అవ్వదు కదా. కర్మ నీ ప్రధానం కాదు పో. అది అందుకని ఇక్కడ జ్యోతిరుపక్రమాతు తథాహి అధీయతే ఏకే. ఆ పరమేశ్వరుడి నుంచి తేజోబన్నాను, జ్యోతి అంటే తేజస్సు అగ్ని,
అగ్ని జలము పృథ్వీ ఉత్పత్తి చెందే అని చెప్పి వాట్లకి ఎరుపు తెలుపు నలుపు రంగులను చెప్పారు. కనుక ఈ రంగు రూపాన్ని వర్ణిస్తుంది ముఖ్యంగా, అంతేకాని గుణాలని వర్ణించదు. కనుక ఇది ప్రధానం కాదు నాయన. తరువాత కల్పనోపదేశాచ్చ ఇప్పుడు మరి నువ్వు అగ్ని జలము పృథివీ అని చెప్పినప్పుడు వాట్లకి ఎరుపు తెలుపు నలుపు రంగుని ఎందుకు చెప్పావు? ఇలా కల్పన ఎందుకు చేశావు మీ శృతిలో? అంటే మా శృతిలో మధు కాని దాన్ని మధుగా చెప్పారు, ఏదైతే తేనె కాదో దాన్ని తేనె అన్నారు. ఎందుకని? ఆనందాన్ని ఇస్తుంది కనుక. పిల్లలు చిన్నపిల్లలు పుట్టగానే తేనె కానీ నెయ్యి కానీ లేకపోతే తల్లిపాలు కానీ పట్టిస్తారు కదా, మరి తేనె ఎందుకు పట్టిస్తారు? ఆనందంగా తింటాడు కనుక. అదేవిధంగా ఆనందాన్ని ఇస్తుంది ఏది? సూర్యుడు. ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవడు? సూర్యుడు. ఎవరికి? దేవతలందరికీను. అందుకని దేవతలకి ఇది మధు లాంటిది, మధు కానిది మధు లాంటిది. సూర్యుడు మధువా? వాడిని డాక్టర్ తింటారు సూర్యుడు. అందుకని మధు కాని మధుగా ఏ విధంగా కల్పన చేశారో అదే విధంగా కల్పనోపదేశాచ ఈ అగ్ని జలము పృథువులని అవి రంగు కాని మాటలకి రంగుగా చెప్పారు. లేకపోతే మూడు రూపాలు ఉన్నటువంటి మేక పిల్లని ఎందుకు అనుకోకూడదు? అజా అంటే మేక కదా, వాడి ప్రశ్న పూర్వపక్ష ప్రశ్న, వాడు ఏంటంటే ఏదైనా అడుగుతాడు. బెంగాలీలో ఒక సామెత ఉంది, బకరీ కీనా ఖాయ్ పాగల్ కీనా బోలే, అంటే మేక ఏమి తినదు పిచ్చివాడు ఏమి చెప్పడు, అంటే ఏదైనా వాగుతాడు. మరి వాడు పూర్వపక్షి కదా, ఏదో వాగుతూ ఉంటాడు. ఆ మేక తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ అజ్యా అని చెప్పడానికి వీలు లేదు నాయన, మేక యొక్క రూపాన్ని చెప్పలేదు కదా, అందుకని ఇక్కడ మేకను తీసుకోకూడదు. తర్వాత పరమాత్మ నుంచి సృష్టి చెప్పారు, భూతాలకు చెప్పారు కానీ మేకకు చెప్పలేదు. అందుకని ఇది అజ్యా అన్నట్టుగా నిన్నని మనం చెప్పుకున్నాం. ఇంద్రదేవత ఆ శబ్దం జాతి వాచకం, జాతి వాచకం వేదాలు. తర్వాత ఇంద్రుడైనటువంటి ఒక మనిషి కృష్ణ. అదే విధంగా ఆకృతిని గురించి ఇక్కడ అజాశబ్దాన్ని చెప్పలేదు కనుక మరి నజాయతే జజాని ఎందుకు అనుకోకూడదు? యోగికం అనుకోవచ్చు కదా, యోగికం కూడా కాదు. కానీ ఏమిటి? కల్పన ఉపదేశము, కల్పనోపదేశ. ఇక్కడ ఆకృతి కాదు, తరువాత యోగికము కాదు, కల్పన. అగ్ని జలము పృథివీలని ఎరుపు తెలుపు నలుపు రంగులుగా కల్పన చేశారు.
కనుక కల్పనోపదేశ ఆచ. మళ్ళీ వాడంటాడు, ఒకటే మేకకి మూడు రంగులు ఉండొచ్చు కదా, లేకపోతే ఒక ఈ మూడు రంగులు ఉన్నటువంటి ఒక మేకకి అనేక పిల్లలు పుట్టచ్చు కదా, అలా కల్పన ఎందుకు చేయకూడదు నువ్వు అంటే, ఈ నువ్వేమిటంటున్నావు, ఒకటి ఇలాంటి మేక పిల్లలు ఉండొచ్చు అని ఒకటి. దానికి సమాధానం ఇక్కడ ఆకృతి గురించి చెప్పలేదు, ఇది యోగికము కాదు అంటే. మళ్ళీ వాడు అంటాడు, మా గుణాలు తీసుకోవచ్చు కదా అంటే, నాయన త్రైగుణ్య విషయో వేద నిస్త్రైగుణ్యో భవార్జన అని చెప్పాడు. జ్ఞాని ఈ గుణాలతో కూడుకున్న వాటిని అనుభవిస్తూ ఉంటాడు, అజ్ఞాని జ్ఞాని వదిలేస్తాడు. అందుకని లోక ప్రసిద్ధమైనటువంటి ఈ జ్ఞాని అజ్ఞాని అనేటువంటి జీవుల యొక్క భేదాన్ని అనువాదం చేస్తూ ఉపాధి ద్వారా భేదాన్ని చెప్తూ బంధమోక్షముల వ్యవస్థ చేయడానికి శాస్త్రం మొదలుపెట్టారు. శాస్త్రం దేనికి మొదలుపెట్టారు, అనేకమైనటువంటి జీవులు ఉన్నారు, ఒకడు ఒకటంటే ఇంకోటి ఇంకోటి అంటాడు. ముఖ్యంగా ఇందులో రెండు తెగలు, అజ్ఞాని జ్ఞాని. మరి అజ్ఞాని గుణాలు వదిలిపెట్టేస్తాడు, అజ్ఞాని గుణాలు తీసుకుంటాడు, జ్ఞాని గుణాలు వదిలిపెట్టేస్తాడు ఒకటి. ఇంకొకటి ఏమిటి, భేదములు గల జీవులనే అనువాదము చేసి వాళ్ళ యొక్క బంధ విముక్తికని శాస్త్రం మొదలు పెట్టారు కదా. అందుకని ఈ కల్పన సత్యం కాదు, కల్పన సత్యం కాదు. అందుకని తేజో అప్ అన్నము అంటే మొదటివే తీసుకోవాలి. ఏం కల్పించారు, రంగులు కల్పించారు, కల్పన సత్యం కాదు. కనుక ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే మరి దేవమధు అన్నప్పుడు ఆ దేవతలు మధును తీసుకుంటారా, సూర్యుని తీసుకుంటారా, సూర్యుని తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఎలుపు రాపు తెలుపు అన్న రంగులు కల్పన చేశారంటే మనం ఏమి తీసుకోవాలి, తేజోబన్నాదుల్నే తీసుకోవాలి నాయన. ఎందుకని ఇదంతా కల్పన అని చెప్పారు. కల్పన ఎందుకు చెప్పారు, బంధమోక్ష వ్యవస్థకి. కనుక కల్పనని తీసేయాలి. కల్పనని తీసేయాలంటే ఏమిటి చేయాలి, ఈ రంగులు తీసేయాలి. ఏదైతే అజన్మ దాన్ని అజ అన్నారు, అందుకని ఏ విధమైనటువంటి విరోధము లేదు. ముఖ్యంగా ఛాందోగ్యంలో మొదలుపెట్టి చెప్పినటువంటి ఆ భూతాలే, భూతాల ప్రకృతి తీసుకోవాలి అంతేకాని నీ ప్రధానాన్ని కాదు. ఇందులో ముఖ్యమైనటువంటి తర్కం ఏమిటి అంటే, రంగులు రూపాన్ని చెప్తాయి, గుణాలని చెప్పవు. ఇక్కడ ఏ రూపాన్ని చెప్తున్నాయి, అగ్ని రూపాన్ని. అగ్ని ఎరుపు రంగులో ఉంటుంది, జలం తెలుపు రంగులో ఉంటుంది, పృథివీ సామాన్యంగా నల్ల రంగులో ఉంటుంది. అందుకని గౌణ ప్రయోగం కాదు ఇక్కడ కల్పన ముఖ్యము. ముఖ్యార్థం తీసుకుంటే నీ ప్రధానంలో చెప్పినటువంటి గుణాలు ఎక్కడా రావు. తరువాత స
సంఖ్యోపసంగ్రహాధికరణము 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 సంఖ్యోపసంగ్రహ